హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసి హోమ్స్. హాయ్ అండి, ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చేసి ప్రగతినగర్లోని ఎలిఫెంట్ సర్కిల్కి జస్ట్ 200 మీటర్స్ నియర్ బైలో ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 3 రోడ్స్ కనెక్టివిటీ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్కి. సో ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ ఇటువంటి మరింత కంటెంట్ మీకోసం అయితే తేగలను. సో ప్రాజెక్ట్ అయితే గ్రామ పంచాయత్ అప్రూవ్డ్ అండి. టోటల్గా G+2 ఫ్లోర్స్కి అయితే పర్మిషన్ ఉంది అండ్ రిమైనింగ్ ఫ్లోర్స్కి అయితే ఆల్రెడీ పర్మిషన్ అయితే అప్లై చేశారు. విదిన్ 3 మంత్స్లో అయితే పర్మిషన్ వస్తుంది అండ్ రిజిస్ట్రేషన్ కూడా మనకి 3 మంత్స్లో అయితే అయిపోతాయి. సో దీంట్లో మనకి ఓవరాల్గా 8 ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే ఉన్నాయి. సో మీరు సెల్లర్ చూసుకోవచ్చు, సెల్లర్లో మనకి 2 లిఫ్ట్స్ అండ్ 2 స్టేర్కేసెస్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్గా ఇవి 2 బ్లాక్స్ అయితే డివైడ్ అయి ఉన్నాయి. సో దీంట్లో క్వాలిటీ అయితే చూసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ మనకి పిల్లర్స్ కూడా చాలా వైడ్గా అయితే ఇచ్చారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్కి. సో దీంట్లో ఒక ప్రతి ఫ్లాట్కి ఒక పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇప్పుడు మీకైతే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే మీకు చూపిస్తాను. సో దీంట్లో మనకి ఓవరాల్గా 8 ఫ్లాట్స్ అయితే మనకి వేకెంట్ అయితే ఉన్నాయండి. సో చాలా బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు, చూసుకోవచ్చు మనకిది. సో కార్డర్ వచ్చేసి మనకి అరౌండ్ 5 ఫీట్ టు 6 ఫీట్ వరకు అయితే కార్డర్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ ఫ్లాట్ టు ఫ్లాట్కి మనకి 3 ఫీట్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో స్టేర్కేస్ చూసుకోవచ్చు, ఇదంతా స్టేర్కేస్ అండి. సో దీంట్లో మనకి ఓవరాల్గా ఫ్లోర్కి అయితే మనకి 6 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి 1100 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మీరు సరౌండింగ్స్లో చూసుకోవచ్చు, ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ కమ్యూనిటీ అండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఎలిఫెంట్ సర్కిల్ నుంచి 200 మీటర్ డిస్టెన్స్ అంటే ఆల్రెడీ ఫుల్ డెవలప్డ్ అయిన ఏరియా ఇది. సో సరౌండింగ్ మొత్తం చూసుకోవచ్చు. ఈ పక్కన ఉండేది కూడా మనకి 30 ఫీట్ రోడే. మనకి టోటల్గా 3 రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి 1100 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మనకి ఎంట్రీ కాగానే మనకి ఇలా లివింగ్ ఏరియా అయితే ఇక్కడ ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు ప్రతి ఫ్లాట్కి ఫాల్ సీలింగ్ అయితే చేయించారు అండ్ దీంట్లో మనకి లివింగ్ ఏరియాలో ఒకటి స్లైడెడ్ విండో అయితే వస్తుంది. సో చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ అనేది. సో దీంట్లో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అండ్ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే వస్తుందండి. సో 2 బెడ్రూమ్స్ అండ్ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. సో యూజ్ చేసిన టైల్స్ కానీ చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి 2 స్లైడెడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ షెల్ఫ్స్ కూడా ఆల్రెడీ చేయించారు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా షెల్ఫ్స్ అయితే ఆల్రెడీ చేయించారు. ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. అండ్ దీంట్లో మనకి పూజా గది కూడా ప్రొవైడ్ చేశారండి. మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో పూజా గది కూడా ఇచ్చారు. సో అక్కడ ముందర కనిపించే వచ్చేసి పూజా గది అండి. అండ్ పక్కనే మనకి డైనింగ్ ఏరియా లాగా చిన్నగా ఇచ్చారు అండ్ విత్ ఒకటి స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఉంటుందండి. సో కిచెన్లో కూడా మనకి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో జస్ట్ మీరు వుడ్ వర్క్ అయితే చేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారు దీనికి. సో చూసుకోవచ్చు సరౌండింగ్స్లో చాలా వెల్ డెవలప్డ్ ఏరియా అండి. మీకు ఇంత మంచి లొకేషన్లో ఇంత బెస్ట్ ప్రైస్లో మనకి ఫ్లాట్ అయితే దొరకదు. సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, 1100 స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇప్పుడు మీకు ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి 1050 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో మనకి ఇలా ఎంట్రీ కాగానే మనకి లివింగ్ రూమ్ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి 2 బెడ్రూమ్ సైడ్ బై సైడ్ అయితే ఉంటాయండి. దీంట్లో ఒక బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి. సో కిచెన్లో కూడా యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి గ్రానైట్ యూజ్ చేశారు అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూజ్ చేశారు వాష్ బేసిన్. సో షెల్ఫ్స్ కూడా అయితే రెడీమేడ్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా అండి. సో
కిచెన్ లో అయితే ఆల్రెడీ షెల్ఫ్స్ అయితే చేయించారు. సో జస్ట్ మీరు వుడ్ వర్క్ అయితే చేయించుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. అండ్ వాష్ బేసిన్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో అటాచ్ మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్లాట్ కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ప్రతి ఫ్లాట్కి ఈ ప్రాజెక్ట్లో ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుందండి. సో చాలా క్వాలిటీగా ఉంటుందండి కన్స్ట్రక్షన్ కూడా. అండ్ ఇప్పుడు ఒకసారి మనం సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి ఒక స్లైడెడ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. సో చూసుకోవచ్చు. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తాను. అండ్ ప్రైస్ కూడా చాలా 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 తక్కువ ఉందండి. సో ఎవరికైనా కావాలనుకుంటే ఇమీడియట్ ఎఫెక్ట్తో పర్చేజ్ చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. సో ఇదంతా కమ్యూనిటీ అండి, ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.